మిరప పంటను రకరకాల కీటకాలు ఆశిస్తూ ఉంటాయి. పచ్చదోమ, పేనుబంక సర్వసాధారణం. లద్దె పురుగు మామూలే, దానికి కరెక్ట్గా ఒక మందు పడితే కనుక అది సెట్ అయిపోతుంది, మంచి కంట్రోల్లో ఉంటుంది, మళ్ళీ ఇంకా తిరిగి రాదు. అండ్ ఇంకా మిర్జీ గురించి అంటారా, అది ఒక సీజనల్ ఇన్సెక్ట్, చుట్టూ చూపుకి వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. మధ్య మధ్యలో మనం ఖచ్చితంగా ఏమైనా పిచికారీలు చేస్తూ ఉంటే కనుక వాటితోటే అది మంచి నియంత్రణలోనే ఉంటుంది. అది కూడా మనం దాని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ప్రమాదకరమే అయినప్పటికీ కూడా అది కంట్రోల్లో ఉంటుంది. కానీ రైతు కంటికి కునుకు లేకుండా చేసేది మాత్రం తెల్లదోమ, తామర పురుగు అండ్ నల్లి. సో ఇవి మూడు కూడా మొండిగట్టాలేనండి, మునగాళ్ళు అని చెప్పుకోవచ్చు, ముగ్గురు మునగాళ్ళలాగా. సో ఈ విధంగా జాతిరత్నాలు అని చెప్పుకోవచ్చు. సో ఏదైనా అనండి, వీటిని మాత్రం ఈ వీటన్నిటిలో ఈ అన్ని కీటకాలలోకెల్లా ఇవి చాలా ప్రమాదకరమైనండి. సో అస్సలు ఛాన్స్ తీసుకోకూడదు. వీటి గురించి మనం ఎప్పటికప్పుడు ఆలోచిస్తూనే ఉండాలి అండ్ వాటికి తగినట్లుగా మనం మందు పిచికారీలు చేస్తూనే ఉండాలి. అయితే విడివిడిగా వాటి నష్టాలని నివారించుకోవడానికి అండ్ నయం చేసుకోవడానికి కూడా మనం మాట్లాడుకున్నాం, మందులు ఏమున్నాయని దాని గురించి. అయితే ఈ మూడింటికి కూడా ఏదైనా ఒక మందుతోటి మనం కంట్రోల్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చండి. అయితే ఈ మూడింటి మీద పనిచేసేటువంటి అంటే మైట్స్ కానీ లేకపోతే థ్రిప్స్ కానీ లేకపోతే వైట్ ఫ్లైస్ అంటే నల్లి, తామర పురుగు అండ్ తెల్లదోమ, అంటే మనకి వెనక ముడత ఈ మైట్ వల్ల వస్తుంది అంటే నల్లి వల్ల, అండ్ పై ముడత థ్రిప్స్ వల్ల వస్తుంది తామర పురుగు వల్ల, అండ్ తెల్లదోమ వల్ల వైట్ ఫ్లైస్ వల్ల జెమిని వైరస్ అనేటువంటిది అటాక్ అవుతూ ఉంటుంది. సో ఇవి మీ అందరికి కూడా సుపరిచితమే, వీటి గురించి మళ్ళీ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈ మూడింటికి థ్రిప్స్, మైట్స్ అండ్ వైట్ ఫ్లైస్, కింది ముడత, పై ముడత అండ్ జెమిని వైరస్ నివారణకు వాడుకోవాల్సిన మందుల గురించి టాప్ 7 బెస్ట్ ఇన్సెక్టిసైడ్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. సో మిత్రులందరికీ టీఎఫ్ఎస్ సాగుబడికి స్వాగతం అండి. రామ్ రామ్, నేను మీ సూర్యభాస్కర్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అదే ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను, మీరు ఏ మందులు వాడుతూ ఉన్నా కానీ ఈ మూడు కీటకాలని నివారించుకోవటానికి వీటి నియంత్రణకు మీరు మందులు వాడుతున్నారా, మీరు వాడేటువంటి మందులు వీటి మీద పనిచేస్తున్నాయా లేదా అనేటువంటిది ఖచ్చితంగా చూసుకోండి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోవేటువంటి ఈ మందుల్లో మీరు ఖచ్చితంగా ఇవన్నిటిని కూడా యూజ్ చేయండి. ఈ టాప్ 7 బెస్ట్ ఇన్సెక్టిసైడ్స్లో ఈ ఏడింటిని కూడా మీరు ఖచ్చితంగా పంట కాలంలో పూర్తిగా వీటిని ఉపయోగించండి. నెలకొకసారైనా ఖచ్చితంగా వీటిని ఉపయోగించండి. ఇంకా మధ్య మధ్యలో మీరు వేరే ఇతర కీటక నాశనల్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అయితే నా రికమెండేషన్ మట్టుకు వీటిని మాత్రం మీరు ఖచ్చితంగా యూజ్ చేసుకోండి, వీటన్నిటిని కూడా. అయితే నెంబర్ 1 ఇన్ ద లిస్ట్ ధనుకా వారి డిసైడ్ అండి, 500 grams పర్ ఏకర్ చొప్పున డోసేజ్ తీసుకోవచ్చు. ఇది నల్లి, తామర పురుగు అండ్ అదేవిధంగా తెల్లదోమని ఈ మూడింటిని కూడా సమర్థవంతంగా నియంత్రించగలదు, నివారణ చేయగలదు అండ్ అదేవిధంగా వీటి నష్టాలని కూడా ఇది నయం చేయగలదు అనమాట. ఆ తర్వాత రెండవది టాటా వారి అప్లాడ్ అండి, ఇది 2 to 5 ml పర్ లీటర్ వాటర్ చొప్పున మనం డోసేజ్ తీసుకోవచ్చు. పేనుబంక, పచ్చదోమ, తామర పురుగు, నల్లి అండ్ అదేవిధంగా తెల్లదోమ మీద కూడా ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. ఆ తర్వాత మూడోదండి గోద్రేజ్ వారి హనాబి, ఇది 200 grams పర్ ఎకర్ చొప్పున మనం డోసేజ్ తీసుకోవచ్చు. థ్రిప్స్, మైట్స్, ఎఫిడ్స్ అండ్ అదేవిధంగా మిడతల మీద లీఫ్ హాపర్స్ మీద కూడా ఇది సమర్థవంతమైన నియంత్రణను చూపించగలదు అండ్ అదేవిధంగా తెల్లదోమ మీద కూడా ఇది సమర్థవంతమైన పనితీరును చూపిస్తుంది. ఆ తర్వాత నాలుగవదండి ఎస్ఎల్ఆర్ 525 ml పర్ ఏకర్ చొప్పున డోసేజ్ తీసుకోవచ్చు. ఎఫిడ్స్, జాసిడ్స్, థ్రిప్స్, మైట్స్, వైట్ ఫ్లైస్ అండ్ అదేవిధంగా డీబీఎం మీద కూడా ఇది సమర్థవంతమైన పనితీరాన్ని చూపిస్తుంది. ఆ తర్వాత ఐదవదండి టీ గోల్డ్ 5D నోవా వాళ్ళది. సో ఇది 250 ml పర్ ఏకర్ చొప్పున మనం డోసేజ్ తీసుకోవచ్చు. ఎఫిడ్స్, జాసిడ్స్, ఎఫిడ్స్ అనంటే పేనుబంక, జాసిడ్స్ అనంటే పచ్చదోమ అండ్ థ్రిప్స్ తామర పురుగు, మైట్స్ నల్లి అంటే అది ఎల్లో మైట్ అయినా కావచ్చు అండ్ రెడ్ మైట్, రెడ్ స్పైడర్ మైట్ అంటే ఎర్ర నల్లి అయినా కావచ్చు. ఆ తర్వాత ఇది వైట్ ఫ్లై అంటే తెల్లదోమ. ఆ తర్వాత డీబీఎం అని అంటే ఈ మన లద్దె పురుగు యొక్క తల్లి దశలో ఉండేటువంటి రెక్కల పురుగు అండి. సో వీటన్నిటిని కూడా ఇది సమర్థవంతంగా నివారణ చేయగలదు, నియంత్రించగలదు అండ్ వీటి నష్టాన్ని కూడా ఇది నయం చేయగలదు. ఆ తర్వాత బేయర్ వారి మొమెంటో ఎనర్జీ అండి. సో ఇది మనం 200 ml పర్ ఏకర్ చొప్పున డోసేజ్ తీసుకోవచ్చు. రెడ్ స్పైడర్ మైట్, థ్రిప్స్ అండ్ అదేవిధంగా వైట్ ఫ్లైస్ని ఈ మూడింటిని కూడా ఇది సమూలంగా నివారణ చేయగలదు. ఆ తర్వాత సింజెంటా పెగాసిస్ 250 grams పర్ ఏకర్ చొప్పున డోసెస్ తీసుకోవచ్చు. డీబీఎం, ఎఫిడ్స్, థ్రిప్స్, మైట్స్ అండ్ వైట్ ఫ్లైస్ ఇవన్నిటి మీద కూడా ఇది సమర్థవంతమైన పనితీరాన్ని చూపించగలదు. అయితే ఈ పెగాసిస్ డైఫెంత్రాన్ అనేటువంటి టెక్నికల్ని మనం తోటని తడిగట్టిన తర్వాత యూజ్ చేసుకోవటం వల్ల మరింత మంచి పనితీరాన్ని చూపించగలదు. సో ఈ 7 మందుల్ని కూడా మీరు ఖచ్చితంగా పూర్తి పంట కాలంలో అన్నిటిని కూడా యూజ్ చేయండి, చాలా మంచి పనితనం ఉంటుంది. సో ఆ విధంగా ఈ ప్రధాన
కీటకాలైనటువంటి ఈ నల్లి తామర పురుగు అనే విధంగా తెల్ల దోమని మనం సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో దాట్స్ ఇట్ గైస్, దీనికి సంబంధించి ఇంకేమైనా సందేహాలు ఉంటే కనుక కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ ఇటువంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోస్ కోసం లైక్ చేయమని చెప్పను అండ్ షేర్ చేయమని చెప్పి కూడా అడగను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి అండ్ ఇంకా చాలా వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయి. ఒకవేళ కొత్తగా వచ్చిన వాళ్ళైతే కనుక మన ఛానల్లోకి వెళ్ళేసి ఒకసారి చూడండి. ఒకవేళ మీరు మన వీడియోస్ చూస్తుండు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. తద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఈ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. సో అది గైస్ ఉంటానని రామ్ రామ్. దిస్ ఇస్ సూర్య భాస్కర్ సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ. జై హింద్.